హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరు వినస్ వ్లాగ్స్ ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్తో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఫ్రూట్ సలాడ్ మనం ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రూట్స్ మీ ఇంట్లో అవైలబిలిటీగా ఉన్న ఫ్రూట్స్ షుగర్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్ మనకి ఏ మార్కెట్లో అయినా అవైలబులిటీగా ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు థర్టీ సెవెన్ టు ఫార్టీ రూపీసే ఉంటుంది ఏ సూపర్ మార్కెట్లో అయినా కస్టర్డ్ పౌడర్ అంటే ఇస్తారు ఫ్లేవర్స్ ఉంటాయి నేను వెనీలా తీసుకున్నాను సో వీటితో మనం ఇప్పుడు రెసిపీ రెడీ చేసుకుందాం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఆ మిల్క్కి సరిపడా హాఫ్ లీటర్ మిల్క్కి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది టూ వేసుకున్న సరిపోతుంది త్రీ అయినా వేసుకోవచ్చు సో మరీ ఎక్కువగా కూడా ఈ కస్టర్డ్ పౌడర్ అన్నది మనం యాడ్ చేయకూడదు టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనకి ఈ కస్టర్డ్ మిల్క్ అన్నది చక్కగా రెడీ అవుతుంది సో నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను ఇందులోనే మనం ఆల్రెడీ తీసుకున్న పాలనే ఇందులో వేసి మిక్స్ మిక్సప్ చేస్తున్నాను ఎందుకంటే మనం పాలు మరిగిన తర్వాత ఇది చిక్కగా అవటానికి కస్టర్డ్ ఫ్లేవర్ పాలకి రావటం కోసం దీన్ని డైరెక్ట్గా వేస్తే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది అందువల్ల నేను తీసుకునే పాలల్లో నుంచే కొన్ని పాలతో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను ఈలోపు మనం తీసుకున్న ఈ మిల్క్ని బాయిల్ చేసుకుందాం సో చాలాసేపు లో ఫ్లేమ్లో మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి సో ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక మనకి ఎప్పుడైతే రెండు మూడు సార్లు పొంగు వచ్చిందో అప్పుడు మనం ఒక కప్ షుగర్ తీసుకోవాలి సో అర లీటర్ పాలకి నేను కప్పు కంటే కొంచెం తక్కువ త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలి అంటే ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఈ షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకాసేపు మరగనివ్వాలి పాలన్నీ బాగా మరగాలి కొంచెం చిక్కగా అయ్యే వరకు మరగనివ్వాలి సో ఈ విధంగా షుగర్ వేసాక కూడా కాసేపు టూ ఆర్ త్రీ మినిట్స్ మరగనివ్వాలి ఇలా రోలింగ్ బౌలింగ్ వచ్చి కాస్త మరిగింది పాలు కూడా కొంచెం చూడండి అడుగుకొచ్చాయి ఇలా కిందకి అడుగంటకుండా తిప్పుకుంటూ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని తీసి ఇందులో యాడ్ చేయాలి ఈ మరుగుతున్న పాలలో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కలర్ అన్నది చేంజ్ అయిందో ఇప్పుడు మనం దీన్ని కూడా ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి మనకి కస్టర్డ్ మిల్క్ అన్నది రెడీ అవుతుంది ఇలా టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక మనకి ఇలా కొంచెం ఈ విధమైన కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడితే చాలు మరీ ఎక్కువగా చిక్కబడితే మనకి కూల్ అయ్యాక గట్టిగా అయిపోతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ చేసుకోవాలి ఇలా కూల్ అయ్యాక మనం ఒక బౌల్ తీసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని అందులో వేసుకొని మనం దీన్ని కూల్గా కస్టర్డ్ని చేసుకోవాలి అంటే దీన్ని మనం టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి ఇదిగో చూడండి టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇది కొంచెం థిక్ థిక్నెస్ యాడ్ అవుతుంది ఈ మిల్క్కి కస్టర్డ్ మిల్క్కి ఇందులో మనం ఫస్ట్ నేను యాపిల్స్ వేసుకున్నాను యాపిల్స్ గ్రేప్స్ పోమోగ్రనేట్ ఇంక ఇలా మీ ఇంట్లో అవైలబిలిటీగా నేను బనానాని స్కిప్ చేస్తున్నాను నాకు నచ్చదు మీకు కావాలంటే బనానా వాటర్ మిలన్ మీకు ఫ్రూట్స్ ఎక్కువ అవైలబిలిటీగా ఉన్నప్పుడు ఇలాగా కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు ఖర్జూరకాయను కూడా నేను ఖర్జూర పండును కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్తో మనం ఫ్రూట్స్ సలాడ్ ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకొని చక్కగా పిల్లలకి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో మనకి కస్టర్డ్ పౌడర్ ఒకటి ఇంట్లో ఉంటే చాలా ఈజీగా టెన్ మినిట్స్లో మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ